हेलो अंडी, मंची ब्रेकफास्ट रेसीपी चूपिस्तुन्नानु अंडी। अदेनंडी उपमा। अब्बा बोर अनुकोकंडी, उपमा अयिते इला चेसुकुंटानैते सूपर गा उंटदी अंड टेस्ट गा कूडा उंटदंडी। सो दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स अयिते पच्चि मिर्ची माकु अंड कोंचेम कोत्तिमीर ఒక టమాటో తీసుకున్నాను, రవ్వ తీసుకున్నానండి। సో ఇందులో నేనైతే స్పెషల్గా ఎల్లిపాయ కూడా తీసుకున్నానండి, ఆనియన్ ప్లేస్లో అయితే ఎల్లిపాయ తీసుకుంటున్నాను। సో మనకు ఫాస్టింగ్ డేస్లో ఆనియన్ తినం కదండి, అందుకోసమని ఎల్లిపాయని యూజ్ చేస్తున్నాను। ఇక బౌల్ పెట్టేసుకొని రవ్వని అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా వేయించుకోవాలండి। ఈ రవ్వని ఈ మంచి గోధుమ రవ్వని మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి వేగిపోయాక। सो इप्पुडु अदे पैन लो नेनु आयिल वेसुकुंटुन्नानंडि, कोन्नि आवालु वेसुकुन्नानु, अलागे वेल्लुल्लि वेसुकुन्नानंडि। आनियन्स् मात्रं वेसुकोवट्लेदु, वेल्लुल्लि मात्रं वेसुकुन्नानंडि। कच्चपच्चगा लैट् गा दंचेसुकोनि वेसुकोंडि। अलागे पच्चिमिर्चि वेसुकुन्नानु, कोंचें कोत्तिमीर, सारी कल्लेमाकंडि, कोंचें कल्लेमाकु तीसुकुन्नानु। अलागे कोत्तिमीर तीसुकुन्नानु कोंचें। ई आयिल लो वेसुकुंटे कोंचें वेगिनाक टेस्ट बागुंटुंदि। అలాగే నేను కొంచెం పల్లీ ప్లేస్లో కాజు తీసుకున్నానండి, మీ దగ్గర ఉంటే పల్లీ కానీ పెసరపప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుందండి టేస్టీగా। ఇప్పుడు టమాటో వేసుకున్నానండి, ఒక 2 నిమిషస్ అట్లా కొంచెం మగ్గే వరకు పెట్టేసుకోవాలండి, మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతుంది కదా। సో ఇవన్నీ మంచిగా మగ్గిపోయి గోలినాక వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి। మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఒక కప్పు వాటర్, ఒక కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు వాటర్ అలా తీసేసుకోండి। సో ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోండి, ఉప్మాలోకి ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుందండి, అంటే కొంచెం ఉప్మాలో కొంచెం వేసినా సరిపోతుందండి। సో నీళ్ళన్నీ మంచిగా మరిగాక ఇప్పుడు ఉప్మాని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి, ఒకటేసారి అంత వేసుకోకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది। కొంచెం ఇక్కడ నేను లూజ్గానే చేసుకున్నానండి ఉప్మా అనేది। సో పొడి పొడిగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఈ టమాటో చట్నీ తోటి తింటే మాత్రం చాలా బాగుంటుంది, ఏ చట్నీతోటైనా బాగుంటుందండి ఇలా కొంచెం సాఫ్ట్గా చేసుకుంటే। సో అంతేనండి చిన్న వీడియో। సో ఎమ్మె ఎమ్మెగా అయితే ఉప్మా రెడీ అయిపోయిందండి, ఫాస్టింగ్ డేస్లో అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు। ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।